Hi friends, Nenu mi Padmaja. Welcome to PJ Telugu Kitchen. Ee video lo meeku Munagaku karam ela chesukovalo chupistanu. Munduga kavalsina padarthalu. Munagaku, jeelakarra, minapappu, senapappu, verisenapappulu, daniyalu, chintapandu, karivepaku, vellulli gabbalu, endumirapakayalu. Munduga 10 kaadala munagaku subramga kadigi oka rojantha aarabettukondi. ఆరాక కడాయిలో వేసుకుని పెళపెల అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోండి. చూసారా గలగలం అనే సౌండ్ వస్తుంది. ఇలా వేగిన తర్వాత అవి వేరే గిన్నెలోకి తీసుకుని ఆరనివ్వండి. అదే కడాయిలో 3 టీ స్పూన్స్ మినప్పప్పు, 3 టీ స్పూన్స్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ వేరుశనగపప్పులు, 3 టీ స్పూన్స్ ధనియాలు, 2 టీ స్పూన్స్ జీలకర్ర వేసి కలుపుకోండి. అందులోనే 20 ఎండుమిరపకాయలు తొడాలు తీసివేసి వేయించుకోండి. అందులోనే 1 రెబ్బ కరివేపాకు, 1 పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు, 15 వెల్లుల్లి గబ్బాలు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. రోస్ట్ చేసుకున్నాక వేరే ప్లేట్లోకి తీసుకొని ఆరనివ్వండి. అలా ఆరిన దినుసుల్ని మిక్సీలో వేసి కొద్దిగా నలిగాక రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోండి. అందులోనే ముందుగా రోస్ట్ చేసి చల్లార్చుకున్న ములగాకు వేసి మెత్తగా పౌడర్ చేసుకోండి. ఒకసారి ఉప్పు సరి చూసుకోండి, చాలకపోతే వేసుకుని కలుపుకోండి. అంతేనండి, ములగాకు కారం రెడీ అయ్యింది. ఈ కారం అన్ని టిఫిన్స్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే
బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.